సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ అండ్ మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నా ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతుంది, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఓకే, ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ ఉన్నారు అంతే, 16,000 సబ్స్క్రైబర్స్కి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన సబ్స్క్రైబ్ అయిపోద్ది, క్లియరా? రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అన్న నుంచి మాట్లాడదాం. ఐ హోప్ మీకు ఆప్షన్ ట్రేడింగ్ సిరీస్ నచ్చుతుంది అనుకుంటున్నా, ఆప్షన్ ట్రిక్కర్ ట్రేడింగ్ ట్రిక్కర్ మీద. ఇది పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ. పార్ట్ వన్ పార్ట్ టూ రెండు వచ్చేసే. పార్ట్ వన్ ఇది అండ్ పార్ట్ టూ ఇది. పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ కూడా నేను పెడతా. ఎవ్రీ సాటర్డే సండే నేను ఏదో ఒక రోజు తీసుకొని పెట్టేస్తాను. ఓకే, డోంట్ వరీ, వీడియోస్ అయితే వస్తాయి. బట్ మీరు ఇంత ఎఫర్ట్ చేస్తాను, లైక్ అయితే చేయండి చాలు. కంటెంట్ అయితే బాగున్నదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేస్తే చాలు నాకు. ఓకేనా? అండ్ నెక్స్ట్ రేపు బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే ఒకసారి, బ్యాంక్ నిఫ్టీ రేపు పరిస్థితి, ఈరోజు పరిస్థితి మీరు ఒకసారి అబ్జర్వ్ చేశారా, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మార్కెట్ షార్ప్, ఒక మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఒకటి షార్ప్, 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి షార్ప్ అప్ అయింది. తర్వాత మార్కెట్లో చాలాసేపు ఫైట్ అయింది. ఇదంతా ఫైట్ ఒక బ్రేక్అవుట్, మళ్ళీ ఫైట్. ఇక్కడ మీకు ఈ విత్తులు కనిపిస్తున్నాయా? ఫ్రైడే పూట నార్మల్గా మార్కెట్ టైం స్పెండ్ చేస్తుంది, అది ఎవ్రీ ఫ్రైడే. మీరు ఈవెన్ బ్యాక్ టెస్ట్ చేసి చూడండి, ఎవ్రీ ఫ్రైడే మార్కెట్ టైం స్పెండ్ చేస్తూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకుందాం ఏంటి అంటే, సింపుల్గా ఫస్ట్ థింగ్ 1 డే టైం ఫ్రేమ్లోకి రండి. ఆర్ మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో, 1 డే టైం ఫ్రేమ్లో ఎలా పెట్టినా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. 1 అవర్ టైం ఫ్రేమ్ పెడితే ఎగ్జాక్ట్ మార్కెట్ ఎక్కడ, 40,800లో ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. 40,800 ఒక మంచి జోన్, రెసిస్టెన్స్ కమ్ జోన్ ఇది. ఇది అబ్జర్వ్ చేయండి, జోన్ జోన్లు అబ్జర్వ్ చేయండి. రెసిస్టెన్స్ కమ్ జోన్ అన్నప్పుడు రెసిస్టెన్స్ కమ్ జోన్ ఎక్కడ, 40,800 దగ్గర నుంచి ఇది. ఓకే, ఇది ఒక మంచి రెసిస్టెన్స్ కమ్ జోన్ అంటే 40,748లో నుంచి 40,670, ఇది ఒక మంచి జోన్ కింద కన్సిడర్ చేయండి. ఎందుకు జోన్ అంటున్నానంటే ఇక్కడ ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది, బట్ మార్కెట్ ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్ పాజిటివ్ ఉంది కాబట్టి నెక్స్ట్ మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ ఈ పైన. ఇది ఒక, ఇది కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఇది ఒక కొద్ది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఇది. ఇక్కడ ఆల్రెడీ చాలాసార్లు వెళ్ళింది, మళ్ళీ పడింది, మళ్ళీ వచ్చింది, పడింది, ఇప్పుడు ఇది మూడోసారి రావడం. ఇది అది 41,676 అండ్ మీరు అలా ఫాలో అవుతుంటే ఈ రెసిస్టెన్స్ ఫాలో అవుతూనే ట్రెండ్ లైన్ కూడా ఫాలో అవ్వండి. మీరు 1 డేలో పెట్టుకుంటే ట్రెండ్ లైన్ మీకు బాగా కనిపిస్తుంది. సో ఇలా ఒక ట్రెండ్ లైన్ కూడా మీరు ఫాలో అవుతుంది. 1 డే ఆర్ 1 అవర్లో పెట్టినా మీకు ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఓకే, లాస్ట్ ఈజ్ ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ వెళ్ళండి, క్లియరా? ఇది ట్రెండ్ లైన్, ఈ 15 1 అవర్లో పెట్టి చూపిస్తాను చూడండి. ఇగో ఇది ట్రెండ్ లైన్. ఇప్పుడు మీరు ఈ ట్రెండ్ లైన్ ఫాలో అయితేనే మీకు ఏదైనా కనిపించేది, ఇది ట్రెండ్ లైన్. ఓకే, ఇక్కడ ట్రెండ్ లైన్ మల్టిపుల్ ట్రెండ్ లైన్ అంటే మళ్ళీ నేను మీకు చెప్తాను, ట్రెండ్ లైన్ కూడా ఇలా పెట్టుకోకండి, ఒక మంచి ఒక దీనిలా పెట్టుకోండి. ఇదంతా ఒక ట్రెండ్ లైనే చూపిస్తాను ఆగండి. ఇలా కూడా ట్రెండ్ లైన్ పెట్టుకోవచ్చు, ఎవరైనా అడిగితే ఇలా కూడా పెట్టుకోండి. ఇదంతా ఒక ట్రెండ్ లైన్ జోనే. ఇక్కడ మార్కెట్ ఇక్కడికి వస్తే చాలు, మార్కెట్ ఏమవుతుంది, పంప్ అవుతుంది. ఇక్కడికి వస్తే మార్కెట్ పంప్ అవుతుంది. సో ఇలా మీరు పెట్టుకున్న రెండు గీతలు ట్రెండ్ లైన్ కింద, దీన్ని కూడా ట్రెండ్ లైన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, నేనైతే దీన్ని కూడా అలాగే కన్సిడర్ చేస్తాను. ఇవన్నీ వేరు, మీకు అడ్వాన్స్ లేదంతా. బట్ ఓవరాల్గా మీకు ఒక ట్రెండ్ లైన్ ఉందని, నా పాయింట్ ఏంటి, ఒక ట్రెండ్ లైన్ ఉంది అని మీకు చూపించి పాయింట్ చూపించింది. సో ఇప్పుడు మార్కెట్ దగ్గర ఈ లెవెల్ బ్రేక్ అయితే ట్రెండ్ లైన్ బ్రేక్ అవుద్ది. ఫస్ట్ థింగ్ బాగా ఏమైనా ట్రెండ్ లైన్ బ్రేక్ అవుద్ది. ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వగానే మార్కెట్ బౌన్స్ అవుతూ వెళ్ళిపోతుంది. బౌన్స్ అయితే ఈ లెవెల్కి రావాలి, బాగా 41,600కి రావాలి. సో ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతే ఫాల్స్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కిందకైనా రావచ్చు, లేదా కంటిన్యూ అయినా చేయొచ్చు. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ ఎలాగా, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యాక కన్ఫర్మ్గా మార్కెట్ రిట్రేస్మెంట్ చేయడానికి వస్తుంది. ట్రెండ్ లైన్ కమ్ ఈ లెవెల్ దగ్గరకు వస్తుంది, ఇక్కడ టైం స్పెండ్ చేస్తే దెన్ మార్కెట్ పైకి వెళ్తుంది. ఈ లెవెల్ హైన బై చేయండి, మార్కెట్లో లాంగర్ ప్లాన్ చేసుకోవచ్చు మీరు. ఓకే, క్లియరా? లాంగ్ రన్లో మార్కెట్ పైకి వెళ్తుంది, ఇంకా మార్కెట్లో ప్లాన్స్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇంకా బయింగ్ సైడ్ కూర్చోవచ్చు. ఇప్పుడు అదేవిధంగా సెల్లింగ్ సైడ్ ఎలా కూర్చోవాలి అంటే, మార్కెట్ నేను ఈ లో బ్రేక్ అయిన వరకు మళ్ళీ సెల్లింగ్ కింద రాను, 39,400 బ్రేక్ అయిన వరకు దీని కిందకు వస్తే కానీ పుట్ బయింగ్లో కూర్చోను. ఈ లోపల మార్కెట్ ఉంటే ఇంక ఇంట్రెస్ట్ చూపించను అంతగా, ఎందుకంటే ఈ ప్రతి దగ్గర సపోర్ట్లో ఉన్నాయి, ప్రతి దగ్గర రెసిస్టెన్స్లో ఉన్నాయి, మార్కెట్ వాలటైల్ అవుద్ది. ఈ లెవెల్ 39,400, ఓకే, 39,400 కింద మార్కెట్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే 15 మినిట్స్ క్యాండిల్, దెన్ పుట్ బయింగ్ కోసం ప్లాన్ చేస్తాను. మళ్ళీ అది మార్కెట్ ఫాలో అవుద్ది, ఎందుకంటే ఆల్రెడీ ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్ళి రిజెక్షన్ తీసుకొని వచ్చినట్టే ఇంకా మార్కెట్ కిందకి. సో అప్పుడు మళ్ళీ మనం పుట్ ప్లాన్ చేసుకోవచ్చు. పాయింట్ అర్థమైందని నా పాయింట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50కి వద్దాం. నిఫ్టీ 50 కూడా మీరు ఒక ట్రెండ్ లైన్ వేసుకోండి, సింపుల్గా
నిఫ్టీ 50లో కూడా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి, ఇలాగా పై నుంచి ఇలా ఒక ట్రెండ్ లైన్ ఇలా ఇలా పెట్టుకోండి యాస్టీస్. ఓకే ఇలా ఒక ట్రెండ్ లైన్, ఇది ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుంది చూడండి, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ వస్తుంది కింద నుంచి ఈ కింద, ఇలా ఈ మూడు ట్రెండ్ లైన్ ఫాల్స్ బ్రేక్ ఒక ట్రెండ్ లైన్ ట్రెండ్ లైన్. సో ఇది ఇంకా ట్రెండ్ లైన్ దగ్గరికి రాలేదు, ఇది ఒక ట్రెండ్ లైన్. ఇప్పుడు ఒక జోన్ ఎక్కడ ఉంది, ఒక జోన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఇది కొద్ది స్ట్రాంగ్. దాని తర్వాత ఇంకేదైనా రెసిస్టెన్స్ జోన్ ఉందంటే ఇది, ఈ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఓకే అదొక రెసిస్టెన్స్ జోన్, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. ఇప్పుడు మార్కెట్ ఇంపార్టెంట్, ఈ లెవెల్ బ్రేక్ అయితే పైన ఈ లెవెల్ ఇంపార్టెంట్ తీసుకుంటుందని, ఈ లెవెల్ తీసుకుంటే దాని నెక్స్ట్ 18,113, ఓకే 18,103 ఇది ఫైనల్ ఫైనల్ టార్గెట్. బట్ మధ్యలో ఉన్న జోన్ ఏదైనా ఉంది అంటే, జోన్ ఎక్కడ అంటే ఇగో 17,824, 17,750, ఇది జోన్, ఫస్ట్ జోన్, ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్. ఇది బ్రేక్ అయితే అంటే ఆల్రెడీ ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇది ఆల్రెడీ గ్యాప్ వల్ల బ్రేక్ అయిపోద్ది నేను అనుకుంటున్నాను. 17,529 టు 17,463 ఇది జోన్, ఈ జోన్ బ్రేక్ అయితే పైన ఉన్న జోన్. ఈ రెండు జోన్లు అబ్జర్వ్ చేయండి, ఇది బ్రేక్ అయితే ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ బ్రేక్ అవుద్ది, రెసిస్టెన్స్ బ్రేక్ అవుద్ది, రిట్రేస్మెంట్ అవ్వాలి, టైం స్పెండ్ చేయాలి, దెన్ మార్కెట్ పైకి వెళ్తే అప్పుడు మనం బై చేస్తాం. అది మేబీ ఇక్కడ టార్గెట్ ఇవ్వచ్చు, ఇది టార్గెట్ ఇవ్వచ్చు, ఇంకా ఫ్లోలో వెళ్తే పెద్ద టార్గెట్ కూడా ఇవ్వచ్చు, ట్రెండింగ్ కూడా అవ్వచ్చు. ఇవి అంత ఇంపార్టెంట్గా ఉండవు, అప్పుడు మార్కెట్ ఫుల్ ఫుల్ స్పీడ్ స్ప్రింగ్లో పెరగడుద్ది. ఓకే అప్పుడు ఆల్మోస్ట్ 18,200 దాకా వచ్చేస్తుంది. సో ఈ స్వింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే ఇక్కడ నుంచి బ్రేక్ అయితే మాత్రం ఈ రెండు ఉన్నాయి. ఒకవేళ మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేస్తే, డౌన్ సైడ్ ఎప్పుడు ప్లాన్ చేస్తాను అంటే 16,900 బ్రేక్ అయిన వరకు ప్లాన్ చేయను. 16,900 ఇస్ మై డెడ్ అండ్ ఇది అనమాట, అది అది దాటితే కిందకి వెళ్తే దెన్ అగైన్ నేను పుట్ బై చేయడానికి ప్లాన్ చేస్తాను, పుట్ సైడ్ నా ట్రేడ్లు ఎక్కువ అవుతాయి. క్లియర్, ఇది నా మార్కెట్ వ్యూ. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చైన్లోకి వస్తే 40,500 ద రెండు వైపులా వాల్యూమ్ ఉంది, 40,500 స్ట్రాంగ్ ఫ్రైట్. తర్వాత మార్కెట్ పైకి వెళ్తే దగ్గర ఎక్కడ వాల్యూమ్ లేదు కాల్ సైడ్, సో మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. నిఫ్టీ ఫిఫ్టీలో అయితే పుట్ సైడ్ వాల్యూమ్ ఉంది, 17,300, 200, 17,000. కాల్ సైడ్ ఎక్కడ పెద్దగా వాల్యూమ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు, 17,000 దగ్గర తప్ప, 17,700 దగ్గర తప్ప. సో ట్రేడింగ్ టిక్కర్లో మీరు చూసినా ఓవరాల్గా పుట్ రైటింగ్ ఎక్కువ అవుతుంది కంపేర్ టు కాల్ రైటింగ్ తక్కువ, అదే మీరు పుట్ రైటింగ్ ఎక్కువ అవుతుంది కాల్ రైటింగ్ తక్కువ. అండి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా పుట్ రైటింగ్ ఎక్కువ కాల్ రైటింగ్ తక్కువ. సో ఇక్కడ క్లియర్ కట్ సిగ్నల్ ఏం చేస్తున్నారంటే మార్కెట్ పైకి వెళ్తుందని ఇస్తున్నారు, ఓవరాల్గా పుట్ రైటింగ్ ఎక్కువ ఉంది. ఈవెన్ మీరు గ్లోబల్ మార్కెట్కి వచ్చి చూసినా గ్లోబల్ మార్కెట్ కూడా ప్రజెంట్ అంతా పాజిటివే. ఓకే అండ్ మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి లాస్ట్ 50 మినిట్స్ ఏమైందో కూడా అది కూడా మీరు చూడండి, ఫ్యూచర్స్లోకి వెళ్ళి లాస్ట్ 50 మినిట్స్ 60 మినిట్స్ ఏమైందో చూడండి. లాస్ట్ మినిట్స్ లాంగ్ బిల్డప్, లాంగ్ పెద్దోడు, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ అన్వైండింగ్ బిగ్ ప్లేయర్ కొంతమంది పోయారు నిఫ్టీ 50లో. బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది చూడండి, షార్ట్ కవరింగ్ ఓన్లీ షార్ట్ కవరింగ్ వల్ల నిఫ్టీ 50లో మూమెంటం అయింది, అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవడం వల్ల మార్కెట్ బౌన్స్ అయింది ఇక్కడ. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవడం వల్ల మార్కెట్ పైకి వెళ్ళింది అంటే ఎక్కడో ఇక్కడ చూడండి బిగ్ ప్లేయర్ చూడండి ఎంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ దూరిందో, ఇది చాలా పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఇది కనిపిస్తుందా మీకు ఎంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్? 10-15కే దూరాడాడు, దూరు వదిలేశాడు, అది లాంగ్ అవుతుందని వాళ్ళకి తెలిసి దూరు వదిలాడు. తర్వాత కొన్ని షార్ట్ పొజిషన్ షార్ట్ కవరింగ్లు వచ్చాయి, అంటే మార్కెట్ బౌన్స్ అయింది. సో అలా మార్కెట్ పైకి వెళ్ళింది. ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్ కూడా అంత పాజిటివే. అండ్ మీరు కూడా నా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు, ఇది మా కోర్స్ గ్రూప్ అనమాట. ఈరోజు సండే లైవ్ అయింది కదా, సో దాంతో గ్రూప్ లింక్ ఇది, ఇది ఒక ఇండికేటర్ నేను చెప్పాను ఎలా వాడాలి ఏంటని. ఈవెన్ మీరు 100 రూపీస్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే ఇవన్నీ మా టీమ్ గ్రూప్, ఇదంతా మా కోర్స్ గ్రూపే, మేబీ ఇదంతా వాళ్ళకే. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో అప్పుడొకే ఛానల్ ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకుంటే అప్పుడు కలిగే వీడియోస్ వస్తుంటే చూస్తుండే ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.